ओम श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। कार्तिक पुराणमु 21वा अध्यायमु। पुरंजयुडु कार्तिक प्रभावमुनु नेरंगुट। ई विधमुगा युद्धमुनकु सिद्धमै वच्चिन पुरंजयुनकु कांबोजादि भूपालकुलकु भयंकरमैन युद्धमु जरिगिनदि। आ युद्धमुलो रतिकुडु रतिकुनितोनु, अश्वसैनिकुडु अश्वसैनिकुनितोनु, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, ఖడ్గము గద బాణము పరశువు మొదలగు ఆయుధాలు ధరించి బండోరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములు జూపుకొనుచు భేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పోరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినెందు చూచినను విరిగిన రతపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తల్లలు, చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేభరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. అతిపెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక నీవు అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందున ఈ యుద్ధమున నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట నాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఏలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లొన్నర్చినచో నీకు పుత్రసంతతి కలుగును. అంతేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది. నీ శత్రువులను దునుమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఏడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే గదా నీకి అపజయము కలిగినది. కానా లెమ్ము, శ్రీహరిని మదిలో దలచి నేను తెలియజేసినట్లా చేయమని హితోపదేశము చేశను. కార్తీక మాస పురాణము 21వ అధ్యాయము సమాప్తము.